పార్టీకి చెందిన ఆ గాయని పాడిన పాటకు తెలంగాణ మంత్రి కేటీఆర్ ఫిదా అయ్యారు. ఆమె గాత్రం సంగీత దర్శకులు దేవిశ్రీ ప్రసాద్ తమ్ములను సైతం మంత్రముగ్ధులను చేసింది. తాము భవిష్యత్తులో నిర్వహించే షోలలో ఆమెకు అవకాశం ఇస్తామని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. మెదక్ జిల్లా నారంగి గ్రామానికి చెందిన శ్రావణి అనే అమ్మాయి అద్భుత గాయని. తన పాటకు ఫిదా అయిన సరేంద్ర తిప్పరాజు అనే నెటిజన్ ఆమె చక్కగా పాడిన వీడియోను ట్విట్టర్ వేదికగా కేటీఆర్ కు షేర్ చేశాడు. మెదక్ జిల్లాలోని నారంగి గ్రామంలో ఓ ఆణిముత్యం దొరికిందని ఆమె స్వరం మైమరపించేలా ఉంది అంటూ ట్వీట్ చేశారు. యువతి టాలెంట్ కు మీ సహకారం ఆశీస్సులు అవసరం అంటూ కేటీఆర్ కు నెటిజన్ షేర్ చేశాడు. ట్వీట్ పై స్పందించిన కేటీఆర్ శ్రావణిలో అద్భుతమైన టాలెంట్ ఉందని ప్రశంసించారు. అంతేకాదు మ్యూజిక్ డైరెక్టర్లు తమన్ దేవిశ్రీ ప్రసాద్ కు కేటీఆర్ ట్యాగ్ చేశారు. దీనిపై స్పందించిన తమన్ శ్రావణి అద్భుతమైన సింగర్ అని మెచ్చుకున్నారు. ఇక డిఎస్పీ ఆమె స్వరానికి ఫిదా అయ్యానని చెప్పుకొచ్చాడు. ఇంతటి ప్రతిభావంతురాలిని తమ దృష్టికి తీసుకొచ్చిన మంత్రి కేటీఆర్ కు కృతజ్ఞతలు తెలిపాడు. తాము భవిష్యత్తులో నిర్వహించే షోలలో శ్రావణికి తప్పకుండా అవకాశం కల్పిస్తామని దేవిశ్రీ ప్రసాద్ ట్వీట్ లో పేర్కొన్నారు. సింగిడి రంగుల పూలాది జానపదాల మాల కొట్లాటను నేర్పిన నేనా. తెలంగాణ